గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు టాపిక్ సో మనం ఇప్పటివరకు కూడా ప్రోటోజోవా ఫోరిఫెరా సిలెంటరేటా ప్లాటిహిమిడిస్ నెమాటిహిమిడిస్ అందులో ఆర్థ్రోపోడా మొలస్కా ఎక్రోడెర్మాటా సో ఇప్పటివరకు కూడా మనం ఇన్వర్టిబ్రేట్స్ సంబంధించి చదువుకున్నాం ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏదైతే ఉందో అంటే వితౌట్ ఎనీ బ్యాక్ బోన్ అని చెప్పాను నెక్స్ట్ నోటోకార్డ్ ఆబ్సెంట్ అని చెప్పాను అంటే వెన్నుపూస అనేది ఆబ్సెంట్ అయ్యని చెప్పాను పారెంజియల్ కిల్సెట్స్ అనేది ఆబ్సెంట్ అయ్యని చెప్పాను టైల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుందని చెప్పాను ఈ నాలుగు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రొటోజోవా కానీ ఫోరిఫెరా కానీ సిలిబరేటా కానీ ప్లాటిహిమిడిస్ కానీ నిమాటిహిమిడిస్ కానీ అన్లడా కానీ ఆర్థ్రోపోడా కానీ మొలస్కా కానీ ఎక్రోడెర్మాటా కానీ వీటివన్నిటికీ కూడా ఆబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి వాటి మనం ఏమన్నా అంటే ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్పి మనం అనడం జరిగింది సో ఇన్వర్టిబ్రేట్స్ లో ఇది ఒక చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా లాస్ట్ ఫైలం ఏంటంటే హెమీ కార్డేటా ఓకే హెమీ కార్డేటా మీన్ కార్డేటా కార్డేటా అంటే కార్డేటా ఎలా మారుతుందంటే వర్టిబ్రేట్స్ కింద మారుతాయి కార్డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్టిబ్రేట్స్ సో మీకు వర్టిబ్రేట్స్ అంటే తెలుసు వర్టిబ్రేట్స్ అంటే మీకు ఏం కావాలి దాంట్లోకి కంపల్సరీగా నోటోకార్డ్ అయి ఉండాలి నోటోకార్డ్ ఇస్ ప్రెసెంట్ నర్వ్ కార్డ్ ఇస్ ప్రెసెంట్ నర్వ్ కార్డ్ ప్రెసెంట్ గిల్స్ ఇస్ ప్రెసెంట్ స్లిట్స్ ప్రెసెంట్ నెక్స్ట్ పోస్ట్ యానల్ టైల్ ఆర్ ప్రెసెంట్ సో ఈ నాలుగు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాటి మనం ఏమంటా ఉంటే వర్టిబ్రేట్స్ ఉన్నాయి సో ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం కదండి సో ప్రోటోజోవా ఫోరిఫెరా సిలిండరేటా ప్లాటిహిమిడిస్ నెమటోడా అనిలడా ఆర్థ్రోపోడా మొలస్కా ఎక్రోడెర్మాటా సో ఆబ్సెంట్ ఇన్ నోటోకార్డ్ అండ్ నర్వోకార్డ్ అండ్ గిల్సిస్ అండ్ పోస్ట్ అండ్ టైల్ సో ఇది చూసారండి హెమికోడేటా చూడండి అటువైపుకి వర్టిబ్రేట్స్ సంబంధించింది ఇటువైపుకి ఇన్వర్టిబ్రేట్స్ సంబంధించింది రాసింది సో ఇది చూసారా మధ్యస్థంగా ఉంది అంటే మిడిల్ ప్లేస్ లో ఉంది కదా మిడిల్ ప్లేస్ ఉంది కదా ఈ మిడిల్ ప్లేస్ లో ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే సో ఈ మిడిల్ ప్లేస్ ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే హెమీ కార్డేటా అంటే క్లియర్ గా చెప్పాలంటే ఇందులో ఉండే యానిమల్స్ ఏదైతే ఉన్నాయో సగం ఈ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తాయి సగము ఈ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తాయి ఓకే ఐ హోప్ అండర్స్టాండింగ్ వెరీ కేర్ఫుల్లీ లిజనింగ్ సో హెమీ కార్డేటా సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వర్టిబ్రేట్స్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ సో ఆ జీవులు ఏంటి అని చూసుకుంటే దాన్ని ఎందుకంటే హెమీ అంటే ఆఫ్ హెమీ మీన్స్ హాఫ్ కార్ డేటా మీన్స్ డేటా మీన్స్ కార్ డేటా ఇస్ కన్వర్టెడ్ టు వర్టిబ్రేట్స్ ఓకే కార్ డేటా ఇస్ కన్వర్టెడ్ టు వర్టిబ్రేట్స్ కార్ డేటా ఇస్ కన్వర్టెడ్ టు వర్టిబ్రేట్స్ సో నోటోకార్డ్ నెర్వోకార్డ్ కిల్సెట్స్ పోస్ట్ ఎరెక్టైల్ ఆర్ ప్రెసెంటింగ్ ఆఫ్ వర్టిబ్రేట్స్ హెమికోడేటా మీన్ హెమీ మీన్ హాఫ్ సగము ఇలా ఉన్నాయి సగము అలా ఉన్నాయి అందుకే దీన్ని మనం ఏం చేస్తామంటే సబ్ ఫైల్ కింద పెట్టడం జరిగింది ఓకే అంటే హెమికోడేటా మనం దేంట్లో పెట్టాం సబ్ ఫైల్ కింద పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఫైల్స్ ప్రోటోజోవాన్ ఫైలం ఫోరిఫెరా సెంటరేటా ప్లాటిహిమిడిస్ నెమటోడా అనిలడా ఆర్థ్రోపోడా మొలస్కా ఎక్రోడెర్మాటా దిస్ ఇస్ కాల్డ్ ఫైలం ఇవి కూడా ఉన్నాయి వర్టిబ్రేట్స్ అనేది చెప్తాను తర్వాత సో హెమికార్డేటా తర్వాత వర్టిబ్రేట్స్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సో కార్డేటా అంటే బ్యాక్ బోన్ ఆర్ ప్రెసెంట్ కార్డేటా మీ బ్యాక్ బోన్ ఆర్ ప్రెసెంట్ అంటే ఎలా ఉంటుంది సగం సగం బ్యాక్ బోన్ కలిగి ఉంది అంటే సగం మాత్రమే హాఫ్ ఆఫ్ ద బోన్స్ ఆర్ నోటోకార్డర్ ప్రెసెంట్ దట్స్ హెమికోడేటా సో హెమికోడేటా ఫస్ట్ వామ్ లైక్ మెరైన్ యానిమల్స్ ఓకే వామ్ లైక్ మెరైన్ యానిమల్స్
So bilaterally symmetrical animals, triploblastic animals, coelomate animals. ఇవి జనరల్ గా వాడే జనరల్ ఫ్యూచర్స్ క్యారెక్టరిస్టిక్స్. సో హెమికోటేట్ అని మీన్ ఫైలమ్స్ కి అటవైపు ఉన్న ఫైలమ్స్ కి మధ్యలో ఉండదని మనం సబ్ ఫైలం కింద పెట్టడం జరిగింది. ఓపెన్ ద టెస్ట్ బుక్ ఆర్ ఓపెన్ ద యువర్ మెటీరియల్. సో వాట్ ఎవర్ ద సబ్ ఫైలమ్ ఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ హెమికోటేట వై బికాస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ ఓకే ఇన్వర్టిబ్రేట్స్ వాట్ ఈస్ ద ఇన్వర్టిబ్రేట్స్ వాట్ ఈస్ ద వర్టిబ్రేట్స్ చాలా చాలా కేర్ఫుల్ గా వినాలి. వాట్ ఈస్ ద ఇన్వర్టిబ్రేట్స్ వాట్ ఈస్ ద వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ మీన్ నోటోకార్డ్ నర్వ్ కార్డ్ గిల్ ఫ్లేట్స్ పోస్ట్ అనటైల్ ఆర్ ప్రెసెంటింగ్ ఆఫ్ వర్టిబ్రేట్ ఎనిమల్స్ వితౌట్ ఎనీ ఫోర్ జనరల్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అబ్సెంట్ దట్స్ ద ఇన్వర్టిబ్రేట్స్ మీన్ క్రీపింగ్ ఎనిమల్స్ అందుకే వాటిని క్రీపింగ్ యానిమల్స్ ఇప్పుడు చదివిన అన్ని కూడా ప్రోటోజోవాకి ఫోరికరాకి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్ని మీరు క్రీపింగ్ యానిమల్స్ లో చదివారు. సో నోటో కార్డు నర్వ్ కార్డు గిల్స్ ఇవన్నీ వర్టిబ్రేట్స్ లో చదువుతారు. ఆ వర్టిబ్రేట్స్ ఎందుకు తర్వాత చదువుతాం. దీన్ని మనం యానిమల్ డైవర్సిటీ టూ గా నిర్ణయిస్తాం. యానిమల్ డైవర్సిటీ టూ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదండి యానిమల్ డైవర్సిటీ వన్. మరి వాటికి వీటికి మధ్యస్థలం ఉంది ఫైలము అందుకే దీని ఏమన్నా సబ్ ఫైలము వెరీ కేర్ఫుల్ ఓకే. సో వామ్ లైక్ మెరైన్ యానిమల్స్ బైలేటరల్ సిమెట్రికల్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ సిలోమెట్రిక్ యానిమల్స్ అసలు ఈ యానిమల్స్ కి ఈ హెమికోటేట్ కి ఎవరండి ఇలా మధ్యస్థంగా ఉన్నదంటే ఎగ్జాంపుల్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బెలైనోబ్లాసస్ ఓకే స్పెల్లింగ్ చూసుకోండి జాగ్రత్తగా మనం వేస్తున్నాము బెలా నో గ్లాసెస్ బెలెనో గ్లాసెస్ ఇది ఒక యానిమల్ ఆ యానిమల్ ఇక్కడ వేస్తాను చూడండి డయాగ్రామ్ వేస్తాను సో ఇదండి బెలెనోబ్లాసస్ ఓకే. ఇందులో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే దీన్ని మనం ఏమంటామంటే ప్రోబ్రోసిస్ దీన్ని ఏమంటామంటే కాలర్ కాలర్ దీన్ని ట్రంక్ దీని ఏమంటామంటే టైప్. సో దిస్ ఇస్ కాల్ నోటోకార్డ్. సగం మాత్రమే ఉంటుంది ఈ నోటోకార్డ్. సో దిస్ ఇస్ కాల్ మనం ఏమంటామంటే దీన్ని బెలెనో ప్రాసెస్ అంటాం. ప్రోప్రాసెస్ కాల ట్రంక్ టైల్ ఈ ప్రోప్రాసెస్ ద్వారానే ఎక్స్క్రిటరీ అర్థం చెప్తుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్. బెలెనో గ్లాసెస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం హెమికోడిట అని చెప్పుకున్నాం కదా. హెమికోడిటాకి ఎగ్జాంపుల్ బెలెనో గ్లాసెస్. బెలెనో గ్లాసెస్ అంటే యానిమల్. మరి ఈ యానిమల్ కి ఇందాక చెప్పాను వామ్ లైక్ మెరైన్ యానిమల్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్ సిలోమేట్ యానిమల్స్ దిస్ ఇస్ కాల్డ్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూచర్. సో బాడీ ఇస్ డివైడెడ్ ఇంటూ హెడ్ ట్రంక్ టైల్. సో ప్రోబ్రాసెస్ ఇది తొండం అండి. సో దీనిలో ఎక్స్క్రిటరీ పార్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్. ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. ప్రోబ్రాసిస్ ప్రోబ్రోసిస్ కాలర్ ట్రంక్ అండ్ బైలేటరల్ దీనిలో సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేవాడికి ద బాడీ సిలిండ్రికల్ సిలిండ్రికల్
చూసుకోండి బాడీ సిలిండ్రికల్ షేప్ లో ఉందంట నెక్స్ట్ వీటి బాడీ డివైడ్ చేసి ప్రోబ్రోసిస్ ప్రోబ్రోసిస్ కాల ఓకే నెక్స్ట్ ట్రంక్ టైల్ సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఓకే డోర్సల్ హార్ట్ డోర్సల్ హార్ట్ నెక్స్ట్ రెస్పిరేషన్ త్రూ ది గిల్స్ రెస్పిరేషన్ గిల్ రెస్పిరేషన్ ఓకే ప్రోగ్రెసివ్ యాక్ట్ ఇన్ ద ఎక్స్క్రిటరీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీటిలో లార్వాలు వచ్చేవరికి టర్నేరియా లార్వా టర్నేరియా లార్వా ఇదండి హెమికోడెటాకి సో ఇది నోటోపాడ్ అండి దిస్ ఇస్ కాల్డ్ గిల్సెట్స్ సో హెమికోడెటాకి ఎగ్జాంపుల్ థర్మోగ్లాసెస్ సిలిండ్రికల్ షేప్డ్ ప్రోబ్రాసెస్ కాలర్ ట్రంక్ నెక్స్ట్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ సిస్టమ్ డోర్సల్ హార్ట్ ఇస్ ప్రెసెంట్ రెస్పిరేషన్ గిల్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ హెమికోడెటా ఇక్కడతో కంప్లీటెడ్ గా మీకు యానిమల్ డైవర్సిటీ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే యానిమల్ డైవర్సిటీ టూ ఓకే ఒక షార్ట్ మీద దీనిలో షార్ట్ చెప్తాను సో నెక్స్ట్ చాప్టర్ యానిమల్ డైవర్సిటీ టూ ఇందులో మనం వర్టిబ్రేట్స్ గురించి చదువుతాం మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు రాశాను వర్టిబ్రేట్స్ అంటే నోటోకార్డ్ గిల్ స్లిట్స్ నర్వ్ కార్డ్ పోస్ట్ యానల్ టైల్ ఉన్న వాటి మనం ఏమంటాం వర్టిబ్రేట్స్ అంటాం సో నోటోకార్డ్ ఆర్ ప్రెసెంట్ పోస్ట్ యానల్ టైల్ ప్రెసెంట్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెసెంట్ పోస్ట్ యానల్ టైల్ ఆర్ ప్రెసెంట్ దేర్ ఆర్ ఫోర్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ వర్టిబ్రేట్స్ సో వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేటా కార్డేటా వర్టిబ్రేట్స్ అంటే ఏంటంటే ఈ కార్డేటా అనేది ఏ లెక్కన ఉంటుందంటే వర్టిబ్రేట్స్ కింద కనపడతాయి ఓకే సో ఇందులో కార్డేటా అని కూడా అనొచ్చు మనం వర్టిబ్రేట్స్ అని కూడా అనొచ్చు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ వర్టిబ్రేట్స్ లో రెండు రకాలు ఉన్నాయండి రెండు రకాలు ఒకటి ఇగ్నేత ఇగ్నేత రెండోది జ్ఞాత వాట్ ఈస్ ద ఇగ్నేత అండ్ జ్ఞాత ఇగ్నేత అంటే ఓకే వితౌట్ వితౌట్ జాస్ జ్ఞాతో స్టోమాట అంటే జాస్ ఆర్ ప్రెసెంట్ జాస్ ఆర్ ప్రెసెంట్ వాట్ ఈస్ ద వర్టిబ్రేట్స్ మీన్ సెకండ్ చాప్టర్ యానిమల్ డైవర్సిటీ టూ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం యానిమల్ డైవర్సిటీ వన్ యానిమల్ డైవర్సిటీ టూ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ మనం ఏమని పిలవాలంటే కార్డేటా అని పిలవచ్చు కార్డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ అగైన్ టూ పార్ట్స్ టూ ఎగ్నేత అంటే జ్ఞాతోస్టోమాట ఎగ్నేత అంటే ఏంటంటే వితౌట్ జాస్ దాడు లేని జీవుడు సో జ్ఞాత మీన్స్ జాస్ ప్రెసెంట్ ఎగ్నేతకి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సైక్లో స్టోమాటా ఓకే ప్లీజ్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్ సైక్లో స్టోమాటా నెక్స్ట్
జ్ఞాతోస్టోమాటిక్ ఎగ్జాంపుల్ దవలు కలిగిన కదండి ఫిషెస్ ఫిషెస్ amphibians amphibians next reptilia next birds next mammals ఓకేనండి జాస్ జాస్ ఉన్నవి లేనివి సో ఫిషెస్ మళ్ళీ ఎన్ని ఎన్ని రకాలు మళ్ళా టూ పార్ట్స్ ఒకటి కాండ్రిక్టిస్ రెండవది ఆస్టిక్టిస్ చాస్ గుర్తుపెట్టుకోండి జ్ఞాత జ్ఞాతోస్టోమాట జ్ఞాతోస్టోమాట వితౌట్ ఎనీ జ్ఞాత జాస్ ఆర్ ప్రెసెంట్ సైకోస్టోమాట ఫిషెస్ అంబిబియన్స్ రెప్టైల్స్ ఇవన్నీ జాస్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏమంటున్నాం అంటే వీటిని సారీ ఫిషెస్ తర్వాత ఉన్న దాన్ని మనకి రాయాలి వీటిని టెట్రాపోడాస్ యానిమల్స్ అంటాం ఫిషెస్ టెట్రాపోడా సో ఈ టెట్రాపోడా యానిమల్స్ మళ్ళీ ఎన్ని రకాలు ఇవి యాంపిబియన్స్ నెక్స్ట్ రెప్టైలియా నెక్స్ట్ బర్డ్స్ మమలియా సో ఇది షార్ట్ అండి అంటే వీటన్నిటికీ కూడా ఏమున్నాయి కంపల్సరీగా ఇప్పుడు ఈ చార్ట్ లో అన్ని యానిమల్స్ కి నోట్ ఆఫ్ వాట్ ప్రెసెంట్ ఓకే గిర్ స్లిట్స్ ఆర్ ప్రెసెంట్ నెక్స్ట్ పోస్ట్ యానటైల్ ప్రెసెంట్ నెక్స్ట్ నర్వ్ కోడ్ ఆర్ ప్రెసెంట్ ద ఫోర్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ వర్టిబ్రేట్స్ యానిమల్స్ ఎగ్నేటా అండ్ జ్ఞాతోస్టోమాటా ఫిషెస్ కాంట్రాక్టిస్ కాంట్రాక్టిస్ అంటే ఏంటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాంట్రాక్టిస్ అంటే సీ ఫిషెస్ సీ ఫిషెస్ కాంట్రాక్టిస్ ఆర్ ఎలాస్మో బ్రాంకే ఫిషెస్ ఎలాస్మో బ్రాంకే ఫిషెస్ కాంట్రాక్టిస్ మీన్ జనరల్ సీ వాటర్ ఫిషెస్ ఆస్టిక్టిస్ మీన్ బోనీ ఫిషెస్ మెయిన్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ బోనీ ఫిషెస్ ఆస్టిక్టిస్ మీన్ బోనీ ఫిషెస్ యానిమల్స్ అండ్ టెట్రాపోడా యానిమల్స్ టెట్రాపోడా మీన్ నాలుగు పాదాలు కలిగి ఉండాలి అంబిబియన్స్ రెప్టైలియా బర్డ్స్ అండ్ మెమల్స్ ఓకేనండి ఓకే కరెక్ట్ అండి చార్ట్ అంతా కరెక్ట్ గా నేను వేసాను ఒకసారి చూసుకోండి రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే యజ్ఞేత అంటే జ్ఞాతోస్టోమాట అంటే ఏంటో చూద్దాం ఓకేనండి ఇక్కడతో మీకు యానిమల్ డైవర్సిటీ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు యానిమల్ డైవర్సిటీ టూ కంప్లీట్ చేస్తాను ఇంకా ఫిషెస్ యాంఫిబియన్స్ రెప్టైల్స్ ఏవ్స్ మెమల్స్ జాగ్రత్తగా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకుంటే మీకు హాఫ్ ఆఫ్ సిలబస్ అంటే లోకోమోషన్ రిప్రొడక్షన్ కూడా ఇంచుమించుగా అవి కంప్లీట్ చేస్తాను కాబట్టి ఇంతకుముందు జరిగిన క్లాసెస్ లో ఏదైతే డౌట్స్ ఉన్నాయంటే సార్ అడగండి ఒకసారి అడిగితే నేను మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్తానండి